నమస్కారం సార్ నమస్కారం సార్ మనం ఇంతకు ముందు ఎపిసోడ్ అయితే సుదర్శన హోమం గురించి చెప్పుకున్నాం అంటే ఎవరైనా చేయించుకోవచ్చు హోమం యొక్క ప్రత్యేకత గురించి చెప్పుకున్నాం కానీ చాలా మంది అడుగుతుంది ఏంటి అంటే అసలు సుదర్శన హోమం యొక్క వైభవం గురించి చెప్పుమంటున్నారు ఏ విధంగా చేస్తారో చెప్పమంటున్నారు పాటు దాని విశిష్టత ఏంటో తెలియజేయమంటున్నారు సో ఒకసారి వ్యూవర్స్ కోసం తప్పకుండా అనే అని పేరు ఎందుకు వచ్చింది అంటే సుదర్శనుడు అంటారు సు అంటే మంచి సంస్కృతంలో సు అంటే మంచి దర్శనుడు అంటే దర్శింపజేసేవాడు మంచిని చూపింపజేసేటువంటి వాడు మంచిని చూడాలి అంటే మనకు ఉండేటువంటి చెడు తొలగిపోతేనే మంచి దర్శనం అవుతుంది కదా ఆ మంచి దర్శనము కావడానికి ఉండేటువంటి మన జీవితంలో ఉండేటువంటి చెడునంతటిని కూడా తొలగించేటువంటి వాడు సుదర్శనుడు అంటే మానవుడికి అహంకారానికి బానిస ప్రతి విషయంలోనూ నేను నాది అని మాట్లాడుతుంటాడు ఏది కూడా తనది కాదు అహంకారంతో ఉండేటువంటి మానవుడు మమకారంతో ఉండేటువంటి మానవుడు కళ్ళు మూసుకుపోయి తన చుట్టూ ఉండేటువంటి ప్రపంచమే నిజమైనటువంటి ప్రపంచము ఇదే శాశ్వతము అనుకుంటాడు ఇంకా బాగా చెప్పాలి అంటే శరీరమే ఆత్మ అనేటువంటి భ్రమలో బతుకుతుంటాడు శరీరము వేరు ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానం కలగాలి ఈ శరీరము అనేటువంటిది శాశ్వతము కాదు అనేటువంటి జ్ఞానం కూడా కలగాలి అలాగే మనము సంపాదించుకుంటున్నవేవి కూడా శాశ్వతం కాదు అనేటువంటి జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం కలగకుండా అజ్ఞానంలో ఉండి ఇవన్నీ శాశ్వతము అనుకుంటున్నారు శరీరము శాశ్వతము అనుకుంటున్నారు అందము శాశ్వతము అనుకుంటున్నారు పిల్లలు శాశ్వతము అనుకుంటున్నారు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు శాశ్వతం అనుకుంటున్నారు బంగళాలు శాశ్వతం అనుకుంటున్నారు కార్లు శాశ్వతం అనుకుంటున్నారు ఇవేవి కాదు వీటన్నిటినీ శరీరంతో సహా మనం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఎక్కడికి ఎవరు వెళ్ళిపోతారు శరీరంలో ఎవరైతే అద్దెకు ఉంటున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు ఉంటున్నారు శరీరంలో అద్దెకు అంటే ఆత్మ ఉంటుంది ఇది అద్దెకు తీసుకున్నటువంటి శరీరం ఒక ఆత్మ అద్దెకు తీసుకుంది పనైపోగానే లేదా ఇల్లు పాడైపోగానే మనకి ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా ఎప్పుడైతే నిస్సత్వగా మారిపోతాయి ఇక వీడు ఏ పని చేయలేడు అనుకుంటాయో అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మలో కూడా పరమాత్మ అంటే శ్రీమన్నారాయణుడు అంతర్యామిలాగా ఉంటాడు ఆయన కూడా ఎప్పుడైతే ఇక అవసరం లేదు అనుకుంటాడు ఆయన వెళ్ళిపోగానే ఆయన వెనకాల ఆత్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే శరీరం ఇక్కడే ఉంటుంది సంపాదించుకున్నవన్నీ ఇక్కడే ఉంటాయి పోగొట్టుకున్నవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇది శాశ్వతము అనేటువంటి అజ్ఞానంలో ఎవరైతే మునిగిపోతుంటారో వాళ్ళని ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు మళ్లించడానికి ఒక గురువు గారు అవసరం మనకి అటువంటి గురువే సుదర్శనుడు ఈయన చేసినటువంటి పనులు అంటే స్వామి దుష్ట శిక్షణ చేసేటప్పుడు ప్రతిసారి కూడా దుష్ట సంహారం చేయడానికి సుదర్శను వాడాడు ఇంకా వేరే వాళ్ళకి చాలామందికి ఆ చాలా మందికి ఉండొచ్చు అంటే ఆయుధాలు చాలా ఉండొచ్చు కానీ సుదర్శనుడికి ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆయనకు ఉండేటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో అది ఇంకా ఏ ఆయుధానికి కూడా లేదు ఇతర దేవతల్లో సుదర్శనుడికి ఉండేటువంటి స్వాతంత్రత కావచ్చు అంటే స్వామి ఇస్తే చాలు స్వామి దుష్ట సంవారం చేయాలి అనుకున్నప్పుడల్లా సుదర్శను ప్రయోగించాడు ఆయన ప్రతినిధిలాగా వెళ్ళి దుష్ట సంవారం చేసి అంటే అది శిశుపాలు కావచ్చు పౌండ్రక వాసుదేవుణ్ణి కావచ్చు ఇంకోడని కావచ్చు ఇంకోడని కావచ్చు ఎవరినైనా సరే అంతేకాకుండా స్వామిని ఆరాధించినటువంటి వాళ్ళని రక్షించేటువంటి బాధ్యత కూడా తీసుకున్నాడు ఏకాదశి మహాత్మ్యం చదివితే అంబరీషుడికి సుదర్శనుడు రక్షలాగా వెళ్ళాడు ఆ రాజ్యం మొత్తానికి అంబరీషుడి మొత్తానికి రక్షణ కవచనలాగా ఉన్నాడు సుదర్శనుడు అనేటువంటిది అద్భుతం అంటే మనము ఒక రెండు మూడు నాలుగు ఎపిసోడ్లలో చెప్పుకోలేనంత విశేషాలు ఉంటాయి దగ్గర విశిష్టత కూడా ఉంటుంది అయితే ఈ ఆయనను ప్రార్థించడం ఎలా అంటే అంత వైభవం కలిగినటువంటి స్వామి మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలో స్తోత్రం చేయాలి ఎలా స్తోత్రం చేయారని వైభవం మనకు తెలుసు చాలామంది చెప్పారు పురాణాల్లోనూ చెప్పారు వేదంలోనూ చెప్పారు అన్నింటిలోనూ చెప్పారు ఇతిహాసాల్లోనూ చెప్పారు సుదర్శన గొప్పతనాన్ని మనం ఆయన ప్రార్థించడం ఎట్లా అంటే కూరనారాయణులు అనేటువంటి మహానుభావులు శ్రీరంగంలో ఉండగా సుదర్శన పెరువాణ్ణి ప్రార్థించాడు దానికంటే ఆయన ఆవిర్భావము అంటే ఆ స్తోత్రానికి ఆవిర్భావము స్తోత్రము అనేటువంటిది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక మంచి కథని చెప్పుకుంటారు శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథుడికి ఒక మాంత్రికుడు ఒకసారి కట్టు వేశాడు అంటే ప్రయోగం చేశాడు స్వామి మీదే ప్రయోగం చేశాడు శ్రీరంగనాథుల మీద ప్రయోగం చేస్తే అక్కడ ఉండేటువంటి విగ్రహము కొంత ఎత్తుకు లేచింది నేల మీద ఉండేటువంటి విగ్రహం ఈయన వేసిన కట్టుకి కొంచెం ఎత్తుకు లేచింది గాల్లో ఉంది అలాగే రోజు రోజుకి స్వామివారి శరీరంలో ఉండే విగ్రహంలో ఉండేటువంటి కళ తప్పిపోతూ ఉంది దీనికి కారణం ఏంటి అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి మహానుభావులు చూసి దీనికి కారణం ఏంటో తెలుసుకో ఎవరో వేశారు తెలుస్తుంది కానీ ఎవరు వేశారు ఎవరు వేశారో వాడే తీయగలుగుతాడు అని చెప్పి చూస్తే ఈ కట్టు వేసినటువంటి వాడు తాంత్రికుడు అంటే స్వామిని కట్టడి చేసినటువంటి తాంత్రికుడు ఈ తాంత్రికుడు ఎవరు ఎలా తెలియాలి అని చెప్పి తాంత్రికుడికి ఆ గుడి దేవాలయంలో స్వామిని కట్టువేయాలి అంటే ఆ స్వామికి బలి పెడతారు ప్రతిరోజు కూడా నివేదన చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి అష్టదిక్పాతల దిక్పాలులకి బలి పెడతారు ఆ బలి భోజనం తినడానికి తాంత్రికుడు వస్తాడు ఆ తింటేనే వాడికి బలం అంటే స్వామి లోపల ఉండే కళలు వీడు తీసేసుకుంటున్నాడు అని చెప్పి ఒకరోజు ఏం చేస్తారంటే ఉపాయం ఆలోచించి ఆ బలి అన్నంలో మిరియాల పొడి కలుపుతారు మామూలు రోజు కలుపుతారు ఈ రోజు కొంచెం సరే ఎక్కువ ఎక్కువ కలుపుకుంటారు అది మిరియాల అన్నము మిరియాల పొడి కలిపినటువంటి అన్నం తింటే ఘాటుగా ఉంటుంది కదా వస్తుంది కళ్ళలో నీళ్ళు వస్తాయి ఈ కళ్ళలో నీళ్లు రాగానే అప్పటిదాకా తాంత్రికుడు ఎవరైతే కంటికి అంజనం పెట్టుకొని కనపడకుండా ఉన్నాడో కంటికి నీరు కారి అంజనం తొలగిపోయి వాడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు వాడిని పట్టుకొని మళ్ళీ కట్టు తీస్తారు ఇటువంటి ఆపద స్వామికి ప్రతిసారి ఈసారి అంటే వీడిని పట్టుకొని కట్టు తీసాము మళ్ళీ రేపు ఇంకెవడో వస్తే ఇట్లా అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి కూరనారాయణలో వారు సుదర్శన పెరుమాళ్ళని స్తోత్రం చేశారు దాన్ని సుదర్శన శతకము అంటారు వంద శ్లోకాలు ఉంటాయి అద్భుతమైనటువంటిది అన్ని బీజాక్షరాలే అన్ని బీజాక్షరాలే చాలా కఠినంగా ఉంటుంది కానీ ఎవరైతే దాన్ని ప్రతిరోజు సాధనలాగా సాధన చేస్తారో ప్రతిరోజు పారాయణం చేసుకుంటారో వాళ్ళ కుటుంబము శత్రు దుర్భేద్యం అవుతుంది అంటే మనము చేయించుకోగలిగితే నేను నేను చదువుకోగలుగుతాను మీరు చదువుకోలేరు మీరు చదివించుకున్నారనుకోండి మీ గోతనామాలతోటి జీవితాంతము చదివించుకోండి ప్రతి నెల చదివించుకోండి ప్రతి వారము చదివించుకోండి రోజు చదివించుకోండి ప్రతి రోజు చదువుకుంటే వారి ఇల్లు వారి కుటుంబం శత్రు దుర్భేద్యం అవుతుంది శత్రు దుర్భేద్యం అంటే ఏ రకమైన శత్రువులైనా కావచ్చు అంతఃత్రువులు కావచ్చు బాహ్య శత్రువులు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు లేదా బయట ఉండేటువంటి శత్రువులు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు పిల్లల మంచి బుద్ధి కావచ్చు వివాహం కావచ్చు మీకు మీరు జీవితంలో సంతోషంగా ఉండకుండా ఏవేవైతే అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా మీ కుటుంబం ముందు చేతులు కట్టుకొని శిరస్సు వంచి నిల్చొని ఉంటాయి అంత అద్భుతమైనటువంటి వంద శ్లోకాలతో ఉండేటువంటి సుదర్శన శతకం గనక ప్రతిరోజు పారాయణం చేసుకోగలిగితే అద్భుతం సుదర్శన హోమం చేసేటప్పుడు కూడా ఆ శతకాన్ని చదువుకుంటూ స్వాహాకారాలు చెప్పే హోమం చేస్తారు అందుకనే ఏమంటాము అంటే ప్రతిరోజు చేయించుకోలేనటువంటి వాళ్ళు కనీసం నెలకోసారి చేయించుకోండి లేదా మూడు నెలలకోసారి చేయించుకోండి అదే శతకాన్ని చదివి దాంట్లో ఉండేటువంటి మంత్రాలు బీజాక్షరాలు అన్ని చదివి చెప్పి సహాకారాలు చెప్పుతూ హోమం చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు చదువుకునేటువంటి ఫలితమే వస్తుంది ఒక్క రోజు చేయించుకుంటేనే మరి ఇంత ఫలితం వస్తే సంవత్సరం అంతా చేయించుకుంటే రెండు సంవత్సరాలు మొత్తం చేయించుకుంటే అంటే తింటే ఎంత శక్తి వస్తుందో శరీరానికి ఆరోగ్యవంతమైనటువంటి తిండి ఏది పడితే అది తింటే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తిండిని ఏదైతే తింటే ఎంత శక్తి వస్తుందో సుదర్శన పెరుమాణ్ని ప్రార్థించినా సరే ఆయన శతకం చదివినా సరే శతకం చదలైనటువంటి వాళ్ళు సొంతంగా చదువుకోవాలి అనుకునేటువంటి శతకం చదలైనటువంటి వాళ్ళు సుదర్శన అష్టకం చదువుకోండి అష్టకం చదువుకోలేనటువంటి వాళ్ళు సుదర్శన షష్టకం ఉంటుంది ఆరు శ్లోకాలు ఉంటాయి ఆరు శ్లోకాలు చదువుకోండి సుదర్శన అష్టోత్తర నామ స్తోత్రం ఉంటుంది దాన్ని చదువుకోండి తర్వాత సుదర్శనుడి మూల మంత్రాలు ఉంటాయి మూలమంత్ర జపం చేయించుకుంటే ఎటువంటి సమస్యలైనా సరే అంటే ఉదాహరణకి నేను చెప్తాను ఒక వ్యక్తి ఒక అతనికి ఒక అరవై లక్షల రూపాయలు అప్పించాడు తిరిగి ఇవ్వట్ల సుదర్శనుడి యొక్క ప్రతిరూపమైనటువంటి కార్తవీర్యార్జునుడిని జపం చేస్తూ ఆయనని ప్రార్థిస్తూ ఆయనకి స్తోత్రం చేస్తూ దానికంటే ముందు సస్వరూపమైనటువంటి సుదర్శన పెరుమాళికి ఆరాధన చేస్తే అనుకోనంత అంటే ఎవరైతే పూజ చేయించుకున్నారో ఆయన ఊహించిందన దానికంటే ముందుగానే డబ్బులు వచ్చేసాయి ఓకే అంటే శత్రువు మనసులో కూడా పరివర్తన తీసుకొచ్చేటువంటి వాడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వాలని మనసు లేదు బుద్ధి లేదు కాబట్టి అరే వాడి డబ్బులు కదా వాడికి ఇవ్వాలి కదా అనేటువంటి మీ లోపల సద్బుద్ధిని సుదర్శనుడు అంతే మంచి దారి చూపించేటువంటి వాడు అటువంటి పరివర్తన కూడా తీసుకొస్తాడు ఇది ఒక ఉదాహరణ వ్యాపారం చేయాలనుకుంటున్నాను డబ్బులు దొరకట్లా సుదర్శన పెరుమని ఆరాధించండి లక్ష్మీ సంపద వస్తుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్మీ ప్రదులవుతారు సుదర్శన పెరుమని ఆరాధించిస్తే కాబట్టి ఒక్క సుదర్శనుడిని పట్టుకుంటే మిగతా ఎవ్వరిని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏ తంత్రాల జోలికి వెళ్ళనవసరం అవసరం లేదు అయితే తంత్రము అని వచ్చింది కాబట్టి సుదర్శనుడు పెరుమాళ్ళతో తంత్రము విద్య చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ తంత్ర విద్య దగ్గరికి వెళ్ళేటప్పుడు తాంత్రికుల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల తాంత్రికుడి దగ్గరికి వెళ్ళినందువల్ల తాంత్రిక ప్రయోగం ద్వారా సుదర్శను ఆరాధన చేసినందు వలన సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్ అని ఉంటాయి ఓకే చేయించుకున్న వాడికే కాదు చేసిన వాడికి కూడా వివాహం జరగదు వివాహం జరిగిన సంతానం కలగదు సంతానం ఉన్నా సరిగ్గా ఉండదు ఎవరికి సుదర్శనుని సుదర్శనే కాదు ఏ తాంత్రిక విద్య ప్రయోగిస్తున్నా సరే వారికి తర్వాత వారి చరమాంకం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది అంటే చివరి చివరి రోజుల్లో చాలా 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 మనం ఊహించినటువంటి కష్టాలు అనుభవిస్తారు శారీరకంగా మానసికంగా అంటే అటువంటి వాటికి వెళ్లకుండా మంత్రపూర్వకంగానే సుదర్శన పెరుమాళ్ళని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం అనేది కలిగితే మనం చెప్పుకున్నాము సహస్రారము అని వెయ్యి అంచులతో ఉండేటువంటి ఆయన ఆయుధం ఏదైతే ఉంటుందో శత్రువుల్ని చీలికలు పీలికలు చేస్తుంది ముక్కలు ముక్కలుగా నరికి వేస్తుంది ఇంకొకసారి ఏ శత్రువైనా సరే మన గురించి ఆలోచించాలి అంటే భయపడేటట్టుగా చేస్తుంది అంటే వీడికి చెడు చెయ్యాలి అంటే వాడికే చెడు జరుగుతుంది తలంపు చాలు ఆయనను నా ఎదురుగా నేను పెట్టుకున్నాను నేను ప్రతిరోజు ఆరాధన చేస్తాను ప్రతిరోజు నేను ఆయనకి ఆ పూజ చేస్తాను అర్చన చేస్తాను నివేదన చేస్తాను ప్రార్థిస్తాను నా నిశ్చింతగా ఉంటాను ఆయన ఒక్కడు నాది నా పక్కన ఉంటే చాలదా తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని రామదాస్ అన్నట్టుగా మనకు రామునికి కూడా భద్రాచలము రాముడి విషయం వచ్చింది కాబట్టి భద్రాచలం మెయిన్ గోపురం మీద ఉండేటువంటి సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది చేయించినటువంటి చక్రం కాదు ఆ చక్రాన్ని రామదాసు ఒకసారి గోదావరి నదిలో స్నానం చేస్తుంటే ఆయన చే కొట్టు కొట్టుకొచ్చి ఆయన చేతికి తగిలినటువంటి చక్రం అది అంటే ఇది నేను చెప్పడం చరిత్ర చెప్తుంది ఇది మామూలుగా గుళ్ళో అయినైనా చక్రం చేయించి పెడతారు కానీ సుదర్శనుడు అనేటువంటి వాడు అక్కడ ఉండేటువంటి రాముడికి రక్షగా తనంతల తానుగా వచ్చి రామదాసు చేతికి చిక్కాడు అదే చక్రాన్ని తీసుకొని వెళ్ళి అందుకే మనకి రామ భద్రాచలం ఫొటోస్ చూపించేటప్పుడు విశేషంగా సుదర్శనుడి యొక్క పైన ఉండేటువంటి చక్రం ఫొటోస్ కూడా చూపిస్తుంటాడు అందుకే వైష్ణవాలయంలో ధ్వజస్తంభము శంఖము చక్రము అనేటువంటివి రెండు చాలా కామన్ గా కనపడతాయి ధ్వజస్తంభము అంటే గరుడా వారు అలాగే చక్రము అనేటువంటిది స్వామి చేతిలో ఉండేది ఒకళ్ళు వాహనము సేవ చేయడానికి ఇంకొకళ్ళు స్వామిని రక్షించడం కోసం ఆయనకు రక్షణ అవసరమా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది అవసరం లేదు మా నాన్నకి నా అవసరం ఉందా అవసరం లేదు ఆయనకే నా నాకే ఆయన అవసరం ఉంది కానీ తండ్రి అనే వరకల్లా పిల్లలు ఎలా పరిగెడతారు నేను ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని చేయి పట్టుకొని నడిపిస్తుంటారు నన్ను నేను నడుస్తాను పర్లేదానా అంటారు ఎందుకని తండ్రికి మన అవసరం ఉందా అలాగే స్వామికి మన అవసరం ఉందా సుదర్శనుడు అవసరం ఉందా అంటే ఉందా లేదా కాదు నా స్వామిని రక్షించుకునే బాధ్యత నాది అనేటువంటి అట్లా అటువంటి భావన ఉండేటువంటి సుదర్శను ఆరాధన చేసుకుంటే అంటే మీ జీవితంలో మీకు ఏం కావాలో అది కావాలి అంటే ఒక్క సుదర్శను పట్టుకున్న చాలు ఇంకెవ్వ థ్యాంక్ యూ సార్ సుదర్శిని యొక్క హోమం గురించి కానీ ఆ మంత్రోచ్చరణ గురించి కానీ ఆ గురించి కానీ చాలా మందికి తెలియదు ఈ ఎపిసోడ్ చాలా మంది వ్యూయర్స్కి చాలా 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 ఇదిగా యూస్ అవుతాయి అండ్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా నాకు తెలిసి వీటిని చాలా మంది ఫాలో అవుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్